ఎగ్జిట్ పోల్స్ స్టాక్ మార్కెట్ బూమ్ అంతా ఓ కుట్రన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రధాని మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ లక్షల కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని మోదీ షా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. షేర్ మార్కెట్ కుంభకోణంపై జేపీసీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో దేశంలో ప్రతి ఎగ్జామ్ లీక్ అయిందన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ బూమ్ పెద్ద కుట్ర అని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎగ్జిట్ పోల్స్ ను వాడుకుని బీజేపీ నేతలు షేర్ మార్కెట్ లో భారీగా లాభాలు పొందారన్నారు. జూన్ 3న షేర్ మార్కెట్ భారీగా పెరుగుతుందని, 4న పడిపోతుందని బీజేపీకి ముందే తెలుసన్నారు. ఈ స్కామ్ లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో మళ్లీ బీజేపీ గెలుస్తుందని, స్టాక్ మార్కెట్ బూమ్ అవుతుందని మోదీ షా పదే పదే తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. దీంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు రాహుల్. నరేంద్ర మోదీజీ కహతే హై స్టాక్ మార్కెట్ విల్ బ్రేక్ రికార్డ్స్ ఆన్ జూన్ 4, ఫిర్ 28 మే కో రిపీట్ కర్తే హై, 3 జూన్ కో స్టాక్ మార్కెట్ సారే రికార్డ్ తోడ్ దేతా హై, ఆర్ 4 జూన్ కో ఖటాక్ సే స్టాక్ మార్కెట్ అండర్ గ్రౌండ్ చలా జాతా హై, 30 లక్ష కరోడ్ రూపాయ కా లాస్ హోతా హై. కిస్కా లాస్ హోతా హై? రిటైల్ ఇన్వెస్టర్స్ కా లాస్ హోతా హై. తో యే జో ఆప్ దేఖ్ రహే హై హిందుస్తాన్ కీ స్టాక్ మార్కెట్ కీ హిస్టరీ కా సబ్సే బడా స్కామ్ హై. ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని మోదీ, అమిత్ షాకు ముందే తెలుసన్నారు రాహుల్. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలతో కలిసి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పించారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ కు ముందు రోజు ఎవరెవరు పెట్టుబడి పెట్టారో విచారణ చేస్తేనే తెలుస్తుందన్నారు. లక్షల కోట్ల విలువైన షేర్ మార్కెట్ స్కామ్ పై ప్రభుత్వం జేపీసీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. 1 జూన్ మీడియా ఝూఠే ఎగ్జిట్ పోల్ रिलीज करती है. बीजेपी का ऑफिशियल जो इंटरनल सर्वे था वो उनको 220 सीट दे रहा था. व्हाट इज द कनेक्शन बिटवीन द बीजेपी, द फेक एग्जिट पोल्स्टर्स एंड द डुबियस फॉरेन इन्वेस्टर्स हु इन्वेस्टेड वन डे बिफोर द एग्जिट पोल्स वर अनाउंस्ड एंड मेड अ ह्यूज प्रॉफिट एट द कॉस्ट ऑफ 5 करोड़ फैमिलीज. सो वी डिमांड टुडे अ जॉइंट पार्लियामेंट्री कमिटी टू इन्वेस्टिगेट दिस. కేంద్రంలో 3వ సారి అధికారం చేపట్టనున్న మోదీ ఏపీ, బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. బీహార్ తో పాటు దేశమంతా కులగణన చేపట్టాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తేనే ప్రజలు బీజేపీని నమ్ముతారన్నారు. ఎన్డీఏలో కింగ్ మేకర్ అయిన జేడీయూ, టీడీపీ ఆయా రాష్ట్రాల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు జైరాం రమేష్. नरेंद्र मोदी जी ने यह वादा किया था कि आंध्र प्रदेश को विशेष दर्जा दिया जाएगा, स्पेशल कैटेगरी स्टेटस, ताकि निवेश भारी मात्रा में आए. 10 साल हुए ये नहीं हुआ. क्या अब वो आंध्र प्रदेश को स्पेशल कैटेगरी स्टेटस देंगे, विशेष दर्जा देंगे? नीतीश कुमार जी ने 10 साल से ये मांग की है, प्रधानमंत्री चुप्पी नहीं तोड़े. पर अब क्या वो बिहार को भी विशेष दर्जा देंगे? మోదీ హయాంలో దేశంలోని ప్రతి ఎగ్జామ్ లీక్ అయిందని ఆరోపించింది కాంగ్రెస్. ఇప్పటికే ఓసారి నీట్ పరీక్ష పేపర్ లీక్ అవగా నీట్ ఫలితాల్లోనూ గందరగోళం నెలకొందని విమర్శించింది. ఒకే సెంటర్లో 6 విద్యార్థులకు 720 మార్కులు రావడంపై పలువురి అనుమానం ఉందంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. విదేశాల్లో యుద్ధాలు ఆపుతామంటున్న మోదీ స్వదేశంలో పేపర్ లీకేజీలను ఆపలేకపోతున్నారంటూ విమర్శించింది కాంగ్రెస్. లోక్సభ ఫలితాల తరువాత తొలిసారిగా జూన్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సిడబ్ల్యూసీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ను ఎన్నుకునే దానిపై చర్చించే అవకాశం ఉంది.